ఏదైతే JNTU వెళ్ళే రూట్ టువర్డ్స్ JNTU రూట్ మొత్తం కూడా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ జరిగింది ఎక్కడ కూడా గంటల తరబడి ప్రయాణాలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే సరిగ్గా 5 గంటలకు ఆఫీసులన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి ఆఫీసులు కావచ్చు లేకపోతే ఇతరేతర పనులు ముగించుకొని అందరూ కూడా ఇంటికి వెళ్ళే సమయం కాబట్టి సరిగ్గా ఇదే టైం లో మళ్ళీ ఒకసారి హైదరాబాద్ నగరంలో అంటే మధ్యలో కొంత విరామం ఇచ్చినప్పటికీ కూడా ఒక గంట నుండి మళ్ళీ భారీ వర్షం కురుస్తుంది హైదరాబాద్ నగరవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సో సరిగ్గా 5 గంటలకు ఆఫీసులు ముగించుకొని ఇంటికి వెళ్ళే సమయంలోనే వర్షం దంచుకొడుతున్న నేపథ్యంలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఏరియాలతో పాటు ఇటు ఆ మలక్పేట్ చాదర్గఢ్ అటు ఎల్బీనగర్ దిల్సుఖ్ నగర్ టువర్డ్స్ మలక్పేట్ చాదర్గఢ్ మొత్తం NH-65 పూర్తిగా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది దాదాపు కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి ఎందుకంటే వర్షం పడుతున్నప్పుడు వర్షపు నీరు రోడ్లపైకి వచ్చి చేరుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు మనకి ఏదైతే ఉన్న ఇన్ఫర్మేషన్ని బట్టి దాదాపు వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ ఏదైతే ఉంటాయో వాటర్ ల్యాగింగ్ పాయింట్స్లో అధికారులు ఏదైతే సిబ్బంది కింది స్థాయి సిబ్బంది ఒక ల్యాగింగ్ పాయింట్ క్లీన్ చేస్తున్నప్పటికి కూడా మళ్ళీ వెంటనే వరద నీరు వచ్చేయడం ఎందుకంటే నిర్విరామంగా ఎడేదరిపి లేని వర్షము కురుస్తున్న నేపథ్యంలో వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా వరద నీరు వచ్చి చేరి రోడ్లపైన నీరు నిలిచిపోవడంతో ఒక విధంగా జలాశయాలను తెలిపించడంతో పాటు మొత్తం వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూస్తున్నాం దాదాపు వాహనము సగం వరకు కూడా ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు వాటర్లో వాహనము ట్రావెల్ చేస్తున్నప్పుడు దాదాపు వాటర్ అంత లెవెల్లో వచ్చి ఉంటుంది ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో ఇది సరిగ్గా ఫిలిం నగర్ డౌన్లో మనం ఉన్నాము సో ఇలాంటి సిచ్యువేషనే హైదరాబాద్లో చాలా ప్లేసెస్లో ఉంది ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్న పరిస్థితి ఎందుకంటే ప్రతి ఏడాది ఇదే పరిస్థితి హైదరాబాద్లో వర్షాకాలం వచ్చిందంటే చాలు ముఖ్యంగా వర్షం కురిస్తే ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు అవస్థలు ఎదుర్కోవడము గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం ఎందుకంటే దాదాపు 3 నుండి 4 సంవత్సరాల నుండి సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది అధికారులు ఎప్పటికప్పుడు దాన్ని ఏదైతే పునరావృతం అవుతున్నప్పటికీ కూడా దానికి సంబంధించి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది చూపించలేకపోతున్నారు అనేది స్థానికులు కావచ్చు లేకపోతే ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు యథావిధిగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కానీ ఒకవైపు విద్యా సంస్థలకి సెలవు ప్రకటించినప్పటికి కూడా చిన్న చితక పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు బిజినెస్ చేసే వాళ్ళు కావచ్చు లేకపోతే ప్రైవేట్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగాలకు వెళ్లాల్సిన పరిస్థితి ముఖ్యంగా ఈ వర్షము నిర్విరామంగా కురుస్తున్న నేపథ్యంలో రోడ్డుపైన ఎక్కడ చూసినా అంటే సాధారణ మనుషులు వాహనాలు లేని వారు కూడా అటు రెయిన్ కోట్స్ ధరించడం కావచ్చు గొడుగులు పట్టుకొని ప్రయాణాలు సాగించాల్సిన పరిస్థితి ఎందుకంటే మనం చెప్పుకుంటున్నట్లు ఖచ్చితంగా సాయంత్రం అయింది అందరూ కూడా విధులు ముగించుకొని ఇంటికి వస్తుంటారు ముఖ్యంగా మహిళలు ఎవరైతే చిన్న చితక కూలీ పనులు చేసుకునే మహిళలు కూడా వర్షంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి గొడుగులు పెట్టుకొని పూర్తి స్థాయిలో కూడా ఏదైతే వర్షం తగ్గే పరిస్థితి లేదు కంటిన్యూస్గా కురుస్తుంది కాబట్టి ఒకవైపు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు మరొక వైపు కనీసము కొన్ని ప్రాంతాల్లో నడుస్తుంటే మోకాలు లోతు నీళ్లున్న నేపథ్యంలో ఎక్కడ మ్యాన్హోల్ ఉంటుంది ఎక్కడ కింద పడతామో కూడా తెలియని పరిస్థితి